ఆనాహము అనే సమస్యకు ఆయుర్వేద పరిష్కారం ముఖ్యంగా మనము తీసుకునే ఆహార పదార్థాలు మన జీవన శైలి వీటి యొక్క ప్రభావం మన జీర్ణ వ్యవస్థ మీద తప్పకుండా ఉంటుంది ఇలా ఆహారానికి సంబంధించిన జీవన శైలికి సంబంధించిన పొరపాట్ల వల్ల ఈ జీర్ణ క్రియలో లేదా జీర్ణావయవాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే ఒక సమస్య ఆనాహము అంటే ఈ ఇంటెస్టైన్స్ లో మలము ఉత్పత్తి అయ్యేది అది బయటికి సరిగా రాక వాతం యొక్క ప్రభావం వల్ల అది గట్టిగా మారి ఉండలుగా మారి మలబద్ధతకు దారి తీసే విధంగా తయారయ్యే ఒక సమస్య ఆనాహము అని ఆయుర్వేదంలో మాత్రమే చెప్పబడ్డ ఒక ప్రత్యేకమైన వ్యాధి ఈ ఆనాహము అనే సమస్యలో ఉండే మొట్టమొదటి లక్షణము ఆయుర్వేదంలో చెప్పారు పృష్ఠకటి గ్రహము అంటే ఈ వీపు భాగము నడుము భాగము బిగదీసుకుని గట్టిగా మారడం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఉదయం లేగానే నడుము పట్టేసినట్లుగా ఉండడము వీపు భాగం అంతా పట్టేసినట్లుగా ఉండడము ముందుకు వంగాలన్నా అదే విధంగా వెనక్కి వంగాలన్నా ఇబ్బందిగా ఉండడం అంటే కొన్నిసార్లు ఈ వ్యాధి కనుక తీవ్రంగా ఉంటే ఒక పక్కకు ఇటుపక్క కానీ అటుపక్క కానీ ముందు కానీ వెనుక కానీ మనము కదలలేని విధంగా ఈ నడుము భాగం వీపు భాగం అంతా బిగబట్టుకుపోతుంది దీన్ని స్టిఫ్నెస్ అని అంటారు అయితే ఈ స్టిఫ్నెస్ని కొన్ని కొన్ని సమయాల్లో ఇది ఆర్థోపెడిక్ లేదా న్యూరలాజికల్ ప్రాబ్లంగా భావించి దీనికి ఆ దృష్టికోణంతోనే చికిత్స చేస్తూ ఏదైతే మూల కారణభూతంగా ఉంటుందో దానికి చికిత్స చేయక సరిగా దీన్ని గుర్తించలేకపోవడం వల్ల ఈ వ్యాధి అనేది తీవ్ర రూపంగా మారుతుంది అదేవిధంగా ఈ ఆర్థోపెడిక్ పరంగా న్యూరలాజికల్ పరంగా తీసుకునే చికిత్సలలో కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో మూల కారణంగా చెప్పిన ఈ మల సంచయము శోషింపబడి ఉండలుగా మారి అది లోపల బంధించబడి ఉంటుందో దానికి కనుక మూల కారణం కనుక కనుక్కొని చికిత్స చేస్తే ఈ నడుము నొప్పి అనేది అదేవిధంగా ఈ వీపు నొప్పి లేదా వీపు బిగదీసుకుపోవడం అనేది తగ్గిపోతుందనే ఆయుర్వేద సిద్ధాంతం ఈ లక్షణంతో పాటుగా అంటే ఈ పృష్ఠ కటి గ్రహము అనే లక్షణంతో పాటుగా ఉండే అత్యంత ముఖ్యమైన ఇంకొక లక్షణము పక్వాశేషువుల అంటే ఈ ఇంటెస్టైన్స్ ఉండే భాగం అంటే ముఖ్యంగా ఈ బొడ్డు చుట్టూ ఉండే భాగంలో నొప్పిలాగా ఉండడం ఈ నొప్పి అనేది మందంగా ఉంటుంది రోజంతా ఉంటుంది కొన్నిసార్లు ఈ విరేచనం సాఫీగా అయినప్పుడు కొద్దిగా శమించినట్లుగా ఉంటుంది ఇదే విధంగా ఒక రకమైన ఆయాసం ఏది తిన్నా తినకున్నా మామూలుగా కూర్చున్నా ఏ పని చేయకున్నా అంటే ఆయాసకరమైన పనులు అంటే పరిగెత్తడము బరువు లేపడము లేదా మెట్లు ఎక్కడం లాంటి ఆయాసకరమైన పనులు చేయకున్నా కానీ ఆయాసం అనేది వస్తుంటుంది అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒక రకమైన డిస్కంఫర్ట్ అనేది ఈ పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఇది దీంట్లో ఉండే ఇంకొక ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆనాహము అనే సమస్య తగ్గడానికి ఆయుర్వేదంలో అత్యద్భుతంగా పనిచేసే ఒక చూర్ణయోగము హింగు వచాది చూర్ణం లేదా హింగు ఉగ్రగంధాది చూర్ణము అని దీనికి పేరు దీంట్లో ఉండే మూలికలు 8 ఇవన్నీ మొదటి నుంచి చివరికి ఒక్కొక్క భాగం పెంచుతూ పోవాలి ఉదాహరణకు దీంట్లో మొట్టమొదటి మూలిక ఇంగువ ఇది ఒక 10 గ్రాములు వచ దీన్నే వసకొమ్ములు అని అందరికీ తెలిసింది ఇది ఒక 20 గ్రాములు మూడవది నల్ల ఉప్పు ఒక 30 గ్రాములు శొంఠి 40 గ్రాములు జీలకర్ర 50 గ్రాములు కరక్కాయ 60 గ్రాములు పుష్కరమూలము 70 గ్రాములు చివరిగా చెంగల్వ కోస్టు 80 గ్రాములు ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన ఈ పరిమాణంలో ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూర్ణం చేసి దాని తర్వాత కలుపుకోవాలి అయితే ముందుగా ఈ ఇంగువను మాత్రము కొంచెం పెనంలో వేసి కొద్దిగా నెయ్యిని చేర్చి దాన్ని వేయించాలి దీన్ని పొంగించిన ఇంగువ అంటారు ఇలా పొంగించిన ఇంగువను మాత్రమే దీంట్లో కలపాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ ఇంగువలో ఉండే దోషాలన్నీ పోయి అది ఔషధంగా చక్కగా ఉపయోగపడే విధంగా తయారవుతుంది దీన్ని పొంగించిన ఇంగువ అంటాం ఈ విధంగా మనము ఒక్కొక్క పొడిని విడివిడిగా తయారు చేసుకొని ఆ తర్వాత ఇంతకుముందు మనం చెప్పిన ఈ తూకంలో కొలుచుకొని అన్నిటినీ కలిపి మనము సీసాలో భద్రపరుచుకుంటే మనకు హింగు ఉగ్రగంధాది చూర్ణం లేదా హింగు వచాది చూర్ణం అనే ఒక
అద్భుతమైన చక్కటి ఆయుర్వేద చూర్ణం తయారవుతుంది. దీన్ని వాడుకునే విధానం ఎలా అంటే, అర స్పూను నుంచి ఒక స్పూను మోతాదులో ఈ చూర్ణాన్ని అరకప్పు పళ్ళు చెట్టి మజ్జిగలో కలిపి భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత, అంటే ఉదయము మధ్యాహ్నము రాత్రి భోజనం తర్వాత ఒక గంట వ్యవధినిచ్చి దీన్ని ఇంతకుముందు చెప్పిన విధంగా మజ్జిగలో కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల అత్యంత క్లిష్టమైన ఈ ఆనాహ వ్యాధి అనేది తగ్గుతుంది. కొన్నిసార్లు ఈ ఆనాహ వ్యాధి కనుక క్రానిక్ కనుక ఉంటే, అంటే తీవ్ర రూపంగా చాలా రోజుల పాటుగా ఉంటే, మలబద్ధత అనేది చాలా తీవ్ర రూపంగా ఉంటుంది. అంటే ఎంత ప్రెషర్తో మనము ఈ మలాన్ని బయటికి పంపాలని మనము ప్రయత్నం చేసినా కానీ అది రాకుండా ఉంటుంది. కొన్నిసార్లు మూత్రబంధము, అంటే మూత్రము బయటికి కూడా సరిగా వెడలకుండా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిలో మనం చూస్తుంటాం, దాంట్లో ఉండే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం. ఇలాంటి లక్షణాలన్నిటితో కూడుకున్న ఈ ఆనాహ వ్యాధి అనేది ఈ హింగు ఉగ్రగంధాది చూర్ణంతో చాలా చక్కగా నయమవుతుంది. ఆ రోగికి చక్కటి విశ్రాంతి కలుగుతుంది, ఆహారము చాలా చక్కగా జీర్ణమవుతుంది, ఈ కడుపు ఉబ్బరం కానీ లేదా ఈ మలబద్ధత సమస్య అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది, వాళ్ళ ఆరోగ్యము చాలా చక్కగా కుదుట పడుతుంది.